गुड मॉर्निंग फ्रेंड्स, नैन अमर राजा स्किल डेवलपमेंट सेंटर दी संबंधी अडमिशन संबंधी डीटेल वीडियो रूप में तस्को मंची क्वालिटेटिव स्किल डेवलपमेंट सेंटर इधी अदे विधा इकड जॉइन कावटा की 10th क्लास पास अच्छु फेल उड़ इंटरमीडिएट पास अच्छु फेल उड़ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ నే 16 టు 25 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లోనే అప్లై చేయాల్సి వస్తుంది బై పోస్ట్ కావచ్చు లేదా పర్సనల్లీ కావచ్చు కొరియర్ ద్వారా కావచ్చు వీళ్ళకి అప్లికేషన్ ను పంపాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ప్రాసెస్ అంతా చూసామంటే అడ్మిషన్ ప్రాసెస్ చూసామంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ కు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి గాను వీళ్ళు వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ను ఇవ్వడం జరుగుతుంది స్కిల్స్ అన్నింటిలోనూ మంచి నైపుణ్యం తీసుకునే విధంగా తెచ్చుకునే విధంగా యూత్ కంతా కూడా రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడము జరుగుతుంది అదే విధంగా వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడైనా కాని ఏదైనా కంపెనీస్ లో కాని మంచి ఆపర్చునిటీస్ అన్ని కూడా ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా ఉంటాయి ఎక్కడో ఒక చోట జాయిన్ అయ్యి జాబ్ చేసుకునేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది ఇక ప్రతి సంవత్సరము జనవరి ఏప్రిల్ జూలై అండ్ అక్టోబర్ నెలల్లో వీరు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ను చేపడతారు ప్రతి ఇయర్ 4 టైమ్స్ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి చాలా పెద్ద స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కాబట్టి ప్రాసెస్ అంటూ జరుగుతూనే ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ క్వార్టర్లీ జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అడ్మిషన్ లో అడ్మిషన్ కావాల్సినటువంటి వాళ్ళు ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది అదే విధంగా వాళ్ళకి వచ్చినటువంటి 10th క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ను బేస్ చేసుకొని ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు ఎంట్రన్స్ లో వచ్చిన మార్క్స్ తర్వాత ఎస్ఎస్సి లో కావచ్చు ఇంటర్మీడియట్ లో కావచ్చు స్కోర్ చేసినటువంటి మార్క్స్ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చినటువంటి మార్క్స్ ను బేస్ చేసుకొని అడ్మిషన్ ఇస్తారు అప్లికేషన్ వేసిన ప్రతి ఒక్కరికి అడ్మిషన్ రావాలని ఇక్కడ గ్యారెంటీ అనేది ఉండదు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కు మాత్రమే అడ్మిషన్స్ ఇక్కడ లభిస్తాయి ఇక అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రూటిని చేస్తారు దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్‌మెంట్ అంతా కూడా లోకల్ న్యూస్ పేపర్స్ కావచ్చు ఫేమస్ న్యూస్ పేపర్స్ లోనూ అడ్వర్టైజ్‌మెంట్ ఉంటుంది లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్యాలిక్యులేటర్స్ కావచ్చు ఇంకేదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి గాని అలో చేయరు అదే విధంగా ఫైనల్ అడ్మిషన్స్ అంతా కూడా కౌన్సిలింగ్ ద్వారా చేపడతారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ అయిన వాళ్ళల్లో తర్వాత కూడా స్క్రూటినీ ద్వారా క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్ అడ్మిషన్ అప్పుడు వాళ్ళకు అడ్మిషన్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు ఎంబ్రేస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఫ్రెషర్స్ అందరూ డిఫరెంట్ ఏరియాస్ నుండి డిఫరెంట్ లొకేషన్స్ నుండి డిఫరెంట్ లాంగ్వేజెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు డిఫరెంట్ జెండర్స్ అందరూ కూడా అడ్మిషన్స్ తీసుకుంటారు కాబట్టి అక్కడ ఒక 12 డేస్ వరకు వీళ్ళకు ఎంబ్రేస్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేయడానికి వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ అన్ని కూడా తగ్గించడానికి ఈ ఎంబ్రేస్ ప్రోగ్రామ్ అనేది చేపడతారు ఇందులో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు విల్ పవర్ కావచ్చు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు మెమరీ పవర్ కావచ్చు అదే విధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఏదైనా టాలెంట్ ఉన్నా గానీ వారు ఇక్కడ తమని తాము ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ ఎంబ్రేస్ ప్రోగ్రామ్ నందు కమ్యూనికేషన్ గేమ్స్ నోయింగ్ గేమ్స్ క్రియేటివిటీ టెక్నికల్ క్విజ్ ట్రెజర్ హంట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి కాకుండా ఫిజికల్ గేమ్స్ క్రికెట్ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ షార్ట్ పుట్ చెస్ క్యారమ్స్ టేబుల్ టెన్నిస్ అదేవిధంగా డైలీ ఆర్ట్స్ ఈవెంట్స్ లైక్ డ్యాన్స్ సాంగ్స్ మైమ్ మిమిక్రీ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ ఎంబ్రేస్ ప్రోగ్రామ్లో వాళ్ళ వారి టాలెంట్ను వాళ్ళు అక్కడ
బాగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది, రికగ్నైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ఇమేజ్ పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ స్కిల్ డెవలప్మెంట్ సెగ్మెంట్ సెంటర్ చూసామంటే ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇది బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. తప్పనిసరిగా మినిమం 3 మంత్స్ అయినా కానీ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీము. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా కూడా కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయిన వాళ్లకు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కోర్సు చదివేటప్పుడు స్టైఫండ్ కూడా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మంచి స్కిల్ఫుల్ స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. తర్వాత థిరీ తక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. స్టాఫ్ అంతా కూడా బాగా చదువుకున్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులే. అదేవిధంగా ఎవరైనా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులకు అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కూడా జాబ్ చేసుకునేటటువంటి అవకాశము తప్పనిసరిగా లభిస్తుంది. ఇక ఈ కోర్సుకు సంబంధించినటువంటి అప్లికేషన్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, ప్రాస్పెక్టస్ కావచ్చు, అంతా కూడా మనకు www.arsadc.co.in వెబ్సైట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ను ఫిల్అప్ చేసి దానికి సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫికెట్స్ అన్ని కూడా జిరాక్స్లో పొందుపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా దానికి పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ కోర్సు 24 మంత్స్, దట్ మీన్స్ 2 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో స్టైఫండ్ అంతా కూడా వారే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వర్క్ అంతా కూడా అక్కడే, ప్రాక్టీస్ అంతా కూడా ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఎలా వర్క్ చేయాలి ఏమి అనేది కూడా అక్కడే వాళ్ళు ట్రైనింగ్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోనే. ఇక ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి అడ్మిషన్ పొందినటువంటి క్యాండిడేట్స్కి అంతా కూడా స్టైఫండ్ ఇస్తారు. మొదటి 3 నెలలు 10th పాస్ అయిన వాళ్ళకి కానీ లేదా ఫెయిల్ అయిన వారికి 7500, అదేవిధంగా ఇంటర్మీడియట్ వారికి కూడా 7500 ఇస్తారు ఫస్ట్ 3 మంత్స్. తర్వాత 9 మంత్స్ 9733 టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి, 9933 ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి 1 ఇయర్ అవుతుంది. తర్వాత సెకండ్ ఇయర్లో 10th పాస్ అయిన వారికి 9933 మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10133 ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 2 ఇయర్స్ ఈ కోర్స్ అంతా కూడా ఉంటుంది. వారు ఇచ్చినటువంటి స్టైఫండ్తోనే అక్కడ హ్యాపీగా చదువుకునే ట్రైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఇక ఇక్కడ అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకోసం పెట్టడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి కాలమ్స్ అన్నీ కూడా ఏది కూడా బ్లాంక్ వదలకుండా అన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అన్ని బ్లాక్ లెటర్స్లోనే, క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సపోర్టెడ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా దీనికి ఎన్క్లోజ్ చేయాల్సి వస్తుంది. బై పోస్ట్ కావచ్చు, కొరియర్ కావచ్చు, లేదా పర్సనల్లీ ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పేటమిట్ట దగ్గర కూడా ఉంది, చిత్తూరులో ఉంది, పూతలపట్టు, ఎక్కడైనా సరే, తిరుపతి అయినా కానీ వీరి ఆఫీసులో చేర్చవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్లో ఆఫర్ ఆఫీస్ యూస్ ఓన్లీ అని ఉంది, అక్కడ మాత్రం ఏమీ రాయకూడదు. ఇదంతా కూడా ఆఫీస్ స్టాఫ్కు సంబంధించింది, ఆ సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇది మాత్రం అలాగే బ్లాంక్గా వదలాల్సి ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్లో అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి క్యాపిటల్ లెటర్స్లో ఫిల్అప్ చేయాలి, ఏ సర్టిఫికెట్స్ పెట్టాల్సి వస్తుంది, అదేవిధంగా ఏజ్ 16 to 25 మధ్య ఉండాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ టు బి అలాంగ్ విత్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, అప్లికేషన్తో పాటుగా ఎక్స్ట్రాగా మళ్ళీ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కు హాల్ టికెట్ కూడా వారు పంపడం జరుగుతుంది. మీరు చదివినటువంటి సిలబస్లోనే చాలా వరకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఎటువంటి సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, ఇంకా
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కానీ అలో చేయరు. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మార్నింగ్ 10 o'clock నుండి ఈవినింగ్ 5 వరకు ఇక్కడ ఇచ్చినటువంటి ల్యాండ్ నంబర్స్ కావచ్చు, సెల్ ఫోన్ నంబర్స్ కావచ్చు, మీరు ఫోన్ చేసి డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్తో అన్నీ జిరాక్స్ పెట్టాలి. క్యాష్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా పెట్టాల్సి వస్తుంది, అన్ని జిరాక్స్ సర్టిఫికెట్సే. ఇక్కడ ఇచ్చినటువంటి 5 అడ్రస్సెస్ ఇచ్చారు. ఈ అడ్రస్లో ఏదో ఒక అడ్రస్లో వాళ్ళకు పంపడమైన పోస్ట్ ద్వారా అయినా పంపవచ్చు, లేదా కొరియర్ ద్వారా అయినా పంపవచ్చు, లేదా పర్సనల్లీ ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఎంప్లాయ్మెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తారని